నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో 9వ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు పద్మావతి, బీబీ రాణులు శిబిరం ముందు మెడలో ఉరితాళ్లు బిగించుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. తమ సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల తమ కుటుంబాలన్నీ బజారు పాలయ్యాయని, వేతనాలు పెరగటం లేదని, చాలా రోజుల నుంచి గ్యాస్ బిల్లులు రావటం లేదని, చాలీ చాలని జీతాలతో జీవితాలు గడపటం చాలా కష్టంగా ఉన్నదని, ప్రభుత్వం ఉద్యోగుల మధ్య గొడవలు పెడుతూ అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తుందని, అందువల్ల మాకు ఆత్మహత్యలు తప్పవని, మరో పరిష్కార మార్గం కనబడటం లేదని, ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు టి రామచంద్రుడు స్థానిక ఎంఆర్ఓని అంగన్వాడీల వద్దకు పిలుచుకువచ్చి, అంగన్వాడీలెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మహత్యల ద్వారా సమస్యలు పరిష్కారం కావని, మీ సమస్యల్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ హామీ ఇచ్చి ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపజేశారు. నువ్వు సమస్య పరిష్కారం చేయకపోవడం వల్ల, ఖాళీ చాలని జీతాల వల్ల మీ కుటుంబాలన్నీ కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితికి వచ్చింది. మేము ఈయన చనిపోతే ఈ ప్రభుత్వం పైన కేసు పెట్టాల్సింది వస్తుంది. వీలైనంత త్వరగా ఈ అంగన్వాడీలను చర్చలకు పిలిచి వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పేసి ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకోకపోతే ఈ రకంగా మన వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు. కాబట్టి మేము కార్మిక సంఘాల రైతు సంఘాల మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆత్మహత్యల పరిష్కారం కాదు, మనం ధైర్యంగా ఉమ్మడిగా పోరాటం చేయాలా, పోరాటం చేస్తే పరిష్కారం అవుతాయి. కావున మీరు ఖచ్చితంగా పోరాటానికి ముందు రండి, ఆత్మహత్యలు ప్రయత్నం చేయొద్దు. ఈ విషయాన్ని మన ఎంఆర్ఓ గారు ప్రభుత్వం తీసుకెళ్తాడు, ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు మీతో మాట్లాడతాడు. ఎవరికైనా అది బాధాకరమైన విషయం ఏం చెప్తానమ్మా, నేనేం చెప్తానంటే అందరూ కూడా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రావాలని కానీ ఏ ఎంప్లాయీస్ రాకూడదని కోరుకుంటాను, కానీ రావాలని కోరుకుంటాను. అది ఇలా చేయడం అనే చాలా వరకు మనం కూడా జరిగింది. నా విషయంలో వచ్చేసి తప్పిదంగానే భావిస్తాను. మీ యొక్క సమస్యలు, మీ యొక్క ఇంత పక్కల గురించి మీరు పోరాటం చేయాలి తప్పని నేను ఎక్కడా అన్నాను. ఎందుకంటే కూడా ఏంటంటే డైరెక్ట్ ఎవరు కూడా ఎప్పుడు కూడా ఒక ఎంప్లాయీ ఎప్పుడు కూడా చక్కగా ఎవరు ప్రవర్తించరు. ప్రభుత్వ ఆదేశాల సంఘం బయలుదేరే వాళ్ళ ఏదైనా కూడా సెంటర్లు కనుక్కోవాలనేది మాకు ఇంట్రెస్ట్. గతం ఇన్నేళ్ళు ఎప్పుడు కూడా తగ్గింది, ఈరోజు చేయాలని అవసరం వచ్చిందని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు ఆవేశంలో ఉండొచ్చు, కానీ ప్రభుత్వం అక్కడ వచ్చిన ఆదేశమే వస్తుంది, కానీ వేరే ఉండదు. నిన్నటి వరకు కూడా మీరు ఉద్యోగస్తులుగా పనిచేసినప్పుడు మీరు కూడా మీరు చెప్పిన విధులు మీరు నిర్వహించుంటారు, అలాగే మేము కూడా నిర్వహించుంటాం. కాబట్టి ఇక్కడ మేమేదో మీకు శత్రులాగా కానీ ఇంకోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది మా దగ్గర ఎక్కడ ఉండదు. ఏదన్నప్పుడు మీరు చెప్పారు ఆ విషయం.